जिला एजेंसी मुखद्वारम गोकवारम मंडल में चल्लपल्ली चिन्नाराव कुटुंबंलो आनुकोनी विधंगा इब्बंदुलु रावडंतो కుటుంబ సభ్యులంతా నిరుత్సాహపాలయ్యారు. వివరాలకు వెళితే చిన్నారావు భార్య పిల్లలతో చక్కగా ఆనందంగా కుటుంబాన్ని పోషించుకునేవాడు. అలా సరదాగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలోకి ఫైలేరియా వ్యాధి అడుగుపెట్టింది. కుటుంబ యాజమానానికి వ్యాధి సోకడంతో తాము చేసుకునే తాపి పనికి వెళ్ళలేకపోయేవాడు. రోజు రోజుకి కుటుంబం గడవడం కష్టంగా మారింది. తన కుమారుడు అభిషేక్ పాలిటెక్నిక్ డిప్లొమా చదువుతును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. తండ్రి పడే బాధను చూడలేక కూలి పనికి వెళ్లి తాను తెచ్చిన జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తూ తండ్రికి అయ్యే మందుల ఖర్చులు ఇచ్చేవాడు. ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు ఈ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి పొందలేదు. కనీసం పెన్షన్ కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. వ్యాధి ఎప్పటి నుంచి ఎక్కువైందండి మీకు? 3 సంవత్సరాలు పట్టించి 3 సంవత్సరాలు. మరి 3 సంవత్సరాలు బట్టి ఇంటి కాడ ఉంటున్నారు, మీకు ఎలా గడుస్తుంది? మరి ఎలా గడుస్తుంది అంటే అబ్బాయిని చదువు మార్పించేసి ఆడమ్మ ఇంకా నా బాగా లేదు, ఏమీ లేదు. ప్రభుత్వం వల్ల మనకి ఏమైనా ముందు చెప్తున్నారు. పెన్షన్ రావట్లేదా? పెట్టుకున్నారా మీరు? రెండు కాళ్ళు పాత కాళ్ళు అయితేనే వస్తాయంటండి. పేరు అభిషేక్ అండి. ఇలా మా నాన్నగారికి 3 సంవత్సరాలు బట్టి డిప్లొమా డిస్కంటిన్యూ చేశాను. నాన్నగారికి అనారోగ్యంతో మధ్యలో ఆపేవలసి వచ్చింది. ఆపేసి కూలి పనులకు వెళ్తున్నానని నాన్నగారు మందులు వచ్చి డబ్బులు కూడా లేకపోవడంతో చదువుకుని కూడా ఆపేయడం జరిగిందండి. వైద్యం అందటం లేదు. ఇంకా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని తిప్పుతున్నారండి. కాకినాడ తీసుకెళ్ళినా, రాజమండ్రి తీసుకెళ్ళినా, ఎక్కడికి తీసుకెళ్ళినా ఏం చేయాలో కూడా ఏమీ తెలియడం లేదండి. పెన్షన్ రాయమంటే రెండు కాళ్ళకి అలా వస్తేనే రాస్తానంటున్నారు. వాళ్ళు అంత అలా ఇదైపోయినా దానికి ఏమీ ఎవరు మార్గం చూపించడం లేదు. అందుకని ప్రభుత్వం వారు ఏమైనా సహాయం చేస్తారని వారిని కోరుకుంటున్నాను. నా పేరు ఐశ్వర్య. నేను తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇంటర్ చదువుకున్నాను బైపీసీ. మా ఇంట్లో ఆర్థిక పోషణ వల్ల మా డాడీ 3 సంవత్సరాల నుంచి చాలా సఫర్ అవుతున్నారు. నేను దానివల్ల నా చదువుని కూడా మధ్యలో ఆపేయవలసి వచ్చింది. నేను చాలా బాధపడుతున్నాను నా చదువుని వదిలేసినందుకు. నేను మళ్ళీ ఉద్యోగం అందరిలాగా ఉద్యోగం చేయాలని ఉంది. నేను